భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు సేవలు చిరస్మరణీయమన్నారు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి. ప్రధానిగా ఆయన చేసిన సేవలు దేశాభివృద్ధికి బాటలు వేశాయన్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన పివి 94వ జయంతి వేడుకల్లో సాక్షి ఈడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు విద్యావేత్తలు, సీనియర్ జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచంద్రమూర్తి, పివి లాంటి వ్యక్తి తెలుగువాడై పుట్టడం గర్వకారణమన్నారు. పివి నరసింహారావు కంటే గొప్ప జర్నలిస్టు చాలా మంది ఉన్నారు ఆయన జర్నలిస్టు. పివి నరసింహారావు కంటే గొప్ప కథారచయితలు చాలా మంది ఉన్నారు ఆయన కథారచయిత. పివి నరసింహారావు కంటే పెద్ద రాజకీయ నాయకుడు కూడా ఉండొచ్చు ఆయన పెద్ద రాజకీయ నాయకుడు. పివి నరసింహారావు కంటే ఎక్కువ భాషలు 14 భాష కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు ఆయన బహుభాషావేత్త. కానీ ఇన్ని లక్షణాలు కలిసి ఒక మనిషిలో ఉండటం అనేది ఒక బహుభాషావేత్త, ఒక మేధావి, ఒక గొప్ప రాజకీయ నాయకుడు, ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఒక కథారచేత, ఒక జర్నలిస్టు, ఇన్ని పార్శ్వాలు అద్భుతమైన పార్శ్వాలు కలిసిన ఒక వ్యక్తిత్వం రూపొందించడం అనేది అది తెలంగాణలో ఆంధ్ర తెలుగు నాట అటువంటి వ్యక్తి పుట్టడం, ఆయన దినదిన ప్రవర్ధమానంగా రామానంద తీర్థ శిష్యుడికం చేసినప్పటి నుంచి 1962లో సంజయ్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా చేరినప్పటి నుంచి, దాని తర్వాత ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, 1975లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయినప్పటి నుంచి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఏ పని చేస్తే ఆ పనిలో ఆయన సృజనాత్మకత చూపించేవారు, క్రియేటివిటీ చూపించేవాడు. ఆయన సంస్కరణశీలి. సంస్కరణ అంటే ఏమిటి? ఇప్పుడు ఉందానికంటే మెరుగుదేయటం, ఇప్పుడున్న పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితి కల్పించడం, అది సంస్కరణ. అది ఆయన సంజయ్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నప్పుడే ఆయన మొదటి శాఖతోనే, మొదటి మంత్రిత్వ బాధ్యతలతోనే సంస్కరణ ప్రారంభించారు.